రాష్ట్రంలో పడుతున్నటువంటి వర్షాల వల్ల పెద్ద ఎత్తున రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఈ వరదల్లో మునిగిపోయి ప్రజానీకం అనేక రకాలైనటువంటి కష్టాలు పడతా ఉన్నారు। ప్రభుత్వం వెంటనే స్పందించి వరంగల్ లాంటి నగరం గాని లేకపోతే నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఊడాలు గ్రామాలు ఇతర ప్రాంతాలు కాని వాటన్నిటిని కూడా వెంటనే తగు చర్యలు తీసుకొని ముంపు గురైనటువంటి ప్రాంత ప్రజలందరిని కూడా కాపాడేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు చేయాలని వెంటనే స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నేను సిఎల్పి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం। అట్లాగే భద్రాచలం శాసనసభ నియోజకవర్గంలో చెర్ల మండలంలో పులిగుండాల గ్రామానికి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ ఒక పేద సర్పంచ్ మిత్రుని ఎస్ చలపతి అనేటువంటి ఒక కోయ కులానికి సంబంధించిన ఒక పేద ట్రైబల్ సర్పంచ్ని కొత్తగూడెం భద్రాచలం సంబంధించిన పోలీస్ వర్గాలు అరెస్ట్ చేసి ఆ అమాయకుడైనటువంటి గిరిజన సర్పంచ్ని మీరు మావోయిస్టులకు సహకరిస్తున్నారని భోజనాలు పెట్టారని లేకపోతే వాళ్ళతో మాట్లాడారని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి